హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇల్లు మొత్తంలో పెయింటింగ్ పనిలో ఏదైనా ఈజీ పని ఉన్నదంటే అది మీ ఇంటికి ప్రైమర్ వేసుకోవడమే. ఇది వేయడానికి మీకు ఎలాంటి స్కిల్ అవసరం లేదు, ఇంతకుముందు వేసిన ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మస్త్ ఈజీగా ఉంటుంది. అది ఎట్లా అనేది వీడియోలో చెప్తా. అంతేకాకుండా నేను ఈ వీడియోలో ప్రైమర్లలో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి రేట్లు ఎట్లుంటాయి, మీకు మంచి కంపెనీ ప్రైమర్ ఏది, ఇంటీరియర్ ప్రైమర్ ఏది వాడాలి, ఎక్స్టీరియర్ ప్రైమర్ ఏది వాడాలి, ప్రైమర్ ఎట్లయ్యాలి, దానికి ఎలాంటి బ్రష్ వాడాలి, ఎలాంటి రోలర్ వాడాలి, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా క్లియర్ గా చెప్తా, చేసి చూపెడతా ఫ్రెండ్స్. ఒక గోడకు ప్రైమర్ వేసి కూడా మీకు అంద ముందు చూపెడతా. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్ గా ఈ వీడియో నేను ఒక 15 రోజుల ముందు చేయాల్సింది. పెయింటింగ్ సంబంధించి ఒక వీడియో చేసిన కదా, దాంట్లో చెప్పిన, కొంచెం డిలే అయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కొంచెం లేట్ అయినా మంచిదే కానీ ఈ వీడియోలో మీకు ప్రైమర్ గురించి ఇంకెట్లాంటి డౌట్ రాకుండా ప్రతి ఒక్క డైట్ ను కూడా క్లారిఫై అయితే చేయబోతున్నా. అయితే ఫస్ట్ మనం ఈ ప్రైమర్ అంటే ఏంది, అసలు ఇది ఎందుకు వేయాలి ఇంటికి అనే విషయాన్ని తెలుసుకుందాం. బేసిక్ గా ప్రైమర్ అనేది పెయింటింగ్ కి, పుట్టికి లేదా ప్లాస్టరింగ్ కి మధ్యలో ఉండే ఒక స్టేజ్ అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు పెయింట్ వేయడానికి, ప్లాస్టరింగ్ చేసిన గోడకు మధ్యలో ప్రైమర్ అనేది ఉండాలి. మరి ఎందుకు ఉండాలి, ప్రైమర్ తో పని ఏంది అని మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమర్ వైట్ కలర్ లో ఉంటుంది. మీరు డైరెక్ట్ ప్లాస్టరింగ్ చేసిన గోడ అయితే మనకు కొంచెం బ్లాక్ ఉంటుంది, కాబట్టి దీని మీద వైట్ కలర్ వేసి, అంటే ప్రైమర్ వేసి దాని మీద పెయింట్ వేసుకుంటే మనకు కలర్ క్లియర్ గా ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ మీరు మీ గోడ లప్పం పెట్టింది అనుకోండి, అంటే పుట్టి అప్లై చేసిన గోడ అయితే, ఆ పుట్టి అప్లై చేసిన గోడలు ఏమైతాయి అంటే, వాటిని మీరు ఇట్లా ముట్టుకున్నప్పుడు ఎంత మంచి క్వాలిటీ వాడినా దాని మీద మీకు శాండ్ పేపర్ తర్వాత కొంచెం దుమ్ము దుమ్ము రావడం అయితే జరుగుతుంది. ఆ దుమ్ము దుమ్ము వచ్చినప్పుడు ఏంటంటే అట్లా రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే పెయింట్ కి లైఫ్ టైం ఉండకపోవచ్చు, లేకపోతే మీరు వేసిన పెయింట్ కొన్ని రోజులకు షేడ్ అయిపోవచ్చు. అదేవిధంగా మీరు డైరెక్ట్ పుట్టి మీద మీరు పెయింట్ వేసినట్టయితే పెయింట్ కూడా మీకు ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు పుట్టి పెట్టిన తర్వాత, అంటే లప్పం పెట్టిన తర్వాత దాని మీద ఈ ఫస్ట్ కోట్ ప్రైమర్ ఒకటి వేసిండ్రు అనుకో, అప్పుడు ఏమైందంటే మీరు ప్రైమర్ వేసిన తర్వాత మీ లప్పం యొక్క పౌడర్ మీ చేతికి అంటది, ఫస్ట్ పాయింట్. మీ పెయింట్ యొక్క లైఫ్ టైం ఎక్కువ అవుతుంది, అంటే మీరు తీసుకున్న పెయింట్ ఎంత మంచి క్వాలిటీ అనేది ఉంటే అది అన్ని రోజులు బ్రైట్ గా మీరు వేసినప్పుడు ఎట్లున్నదో అట్లనే కనిపించే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం ప్రైమర్ అయితే వేసుకుంటాం. అయితే కొంతమంది పెయింటర్స్ అంటారు కదా, లప్పం పెట్టిన తర్వాత మనకు ప్రైమర్ వేయాల్సిన పని లేదు, మీరు డైరెక్ట్ పెయింట్ వేసుకోండి అంటారు. ఫ్రెండ్స్ ఒక్క ముక్క చెప్తా మీకు, పెయింటర్ చెప్పిండని, ఇంకొకరు చెప్పిండని, ఇంకొకరు చెప్పిండని చెప్పేసి మీరు కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే ఈ ఇంట్లో పెయింటర్ ఇంకేదో వర్కర్ వచ్చి ఉండడు, ఫైనల్ గా ఉండేది మనం. కాబట్టి మన ఇంటికి ఎట్లాంటిది ఉండాలి, ఏ వస్తువు ఉండాలి, లైఫ్ టైం ఇచ్చేది ఏదని చెప్పేసి ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. నేను మా ఇల్లైనా మీ ఇల్లైనా మన ఇల్లు అనుకుంటాను, కాబట్టి మీకు ప్రతి ఒక్క విషయం గురించి అయితే చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ప్రైమర్ లో టైప్స్ తెలుసుకుందాం. ప్రైమర్ లో టైప్స్ చూసుకున్నట్టయితే మనకు ఆయిల్ బేస్ ప్రైమర్ అని, వాటర్ బేస్ ప్రైమర్ అని రెండు ఉంటాయి. ఇంటికైతే మనకు మోస్ట్ ఆఫ్ ది టైం వాటర్ బేస్ ప్రైమర్ వాడతారు. దీంట్లో మనకు ఏషియన్ పెయింట్, నెరోలాకు, బర్గర్, షాలిమార్ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ దొరుకుతాయి. మన ఇండియాలో పాపులర్ అండ్ ఫేమస్ కంపెనీ చూసుకున్నట్టయితే ఏషియన్ పెయింట్ కి సంబంధించిన ప్రైమర్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అయితే ఈ ప్రైమర్ల, వాటర్ బేస్ ప్రైమర్ల మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో ఇంటీరియర్ ప్రైమర్, ఒకటేమో ఎక్స్టీరియర్ ప్రైమర్. ఇంటీరియర్ ప్రైమర్ అంటే లోపలి గోడలు. ఇప్పుడు నేను ఒక రూమ్ లోపల రికార్డ్ చేస్తున్నా కదా, ఈ రూమ్ లోపల లోపలి గోడలకు వేసుకోవడానికి ఇంటీరియర్ ప్రైమర్ యూజ్ చేస్తారు. దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి మనకు. దీంట్లో మీరు ఏషియన్ పెయింట్ ట్రూ కేర్ డ్యూకో తీసుకోండి. దీనికి సంబంధించి ప్రైస్ ఎట్లుంటుందని చెప్పేసి కూడా మీకు డౌట్ వస్తుంది కదా. ప్రైస్ చూసుకున్నట్టయితే 10 లీటర్స్ కి మనకు 1100 నుంచి 1200 ఉంటుంది. అంటే కొన్ని కొన్ని ఏరియాస్ ని బట్టి రేట్ అయితే చేంజ్ అయింది, 1100 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. అదే మీరు 20 లీటర్లు తీసుకున్నట్టయితే 2400 లేకపోతే 2300 మీకు రావడం అయితే జరుగుద్ది. అయితే మీరు పెయింట్ తీసుకునేటప్పుడు మీ ఇల్లు ఫర్ సపోజ్ ఒక 400 లేదా 600 స్క్వేర్ ఫీట్ ఉండేది ఉంటే, ఇంటీరియర్ కి సంబంధించి 10 లీటర్ల ప్రైమర్ తీసుకోండి. ఆ తర్వాత ఎక్స్టీరియర్ కి సంబంధించి, బయటికి సంబంధించి 20 లీటర్ల ప్రైమర్ తీసుకోండి. ఎందుకు చెప్తానంటే ఇంటీరియర్ లో మీకు ఎక్కువ ప్రైమర్ అయితే పట్టది, ఎందుకంటే లోపలి గోడలు అనేది కొంచెం తక్కువ తీసుకుంటాయి, పుట్టి పెట్టి ఉంటుంది కాబట్టి. అయితే మీకు ఇంటీరియర్ ప్రైమర్ ఒకవేళ తక్కువ పడితే కూడా 10 లీటర్స్ తెస్తే తక్కువ పడితే ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 20 లీటర్స్ తెచ్చిండ్రు అనుకో, పెయింటర్ చెప్పిండు లేకపోతే ఎవరో చెప్పిండని చెప్పేసి, అది ఒకవేళ మిగిలిపోయింది అనుకో, ఉట్టిగా మనం పడేయడమే తప్ప మళ్ళీ వెయ్యం. ఎందుకంటే వన్స్ మీరు ఇంటికి పెయింట్ చేసిందంటే మినిమం 5 సంవత్సరాల వరకైనా కూడా ఆ పెయింట్ అట్లనే ఉంటుంది. అప్పటి వరకు మీరు తెచ్చిన ఈ ప్రైమర్ అనేది వేస్ట్ అయిపోద్ది. కాబట్టి తక్కువ ప్రైమర్ దేనిది, తక్కువ పడితే ఆ తర్వాత మళ్ళీ కొనుక్కొచ్చుకోవచ్చు. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్స్టీరియర్ ప్రైమర్ గురించి చూసుకుందాం. ఎక్స్టీరియర్ ప్రైమర్ లోపల టైప్స్ ఉంటాయి. టైప్స్ ఎందుకు ఉంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటి గోడలు వర్షాన్ని తట్టుకోవాలి, ఎండని తట్టుకోవాలి, కాబట్టి ఎక్స్టీరియర్ ప్రైమర్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాస్ట్ ఎక్కువ ఉన్న మంచిదే కానీ ఎక్స్టీరియర్ ప్రైమర్ అనేది మీరు మంచిది యూజ్ చేయాలి. ఎందుకు మంచిది యూజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ ఎక్కువ కొట్టదు. ఇప్పుడు మనది ఈస్ట్ ఫేజ్ ఇల్లు అయితే మనకు పొద్దు పొద్దుగా ఎండ ఎక్కువ కొడుతుంది. అట్లాంటప్పుడు మీరు ముందేసిన కలర్ అనేది షేడ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అక్కడ మనం మంచి కలర్ యూజ్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వర్షాలు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటాయి, అంటే మన గోడ మీద ఎక్కువ శాతం నీళ్లు పడడం అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రూఫ్ కి సంబంధించిన ప్రైమర్ ఉంటుంది. మరి దీనికి సంబంధించిన రేట్ ఎట్లుంటది అంటే, ఇది కూడా మనకు ఏషియన్ పెయింట్ లా 3800 నుంచి 4000 రూపాయల వరకు అయితే 20 లీటర్స్ బకెట్ ప్రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారి ఇప్పుడు ఈ వీడియో టైం కి అయితే ఈ రేట్ ఉన్నది, పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేం కాబట్టి ఒకసారి షాప్ లో కంపేర్ చేసుకొని వాళ్ళని అడిగి వాళ్ళ సజెషన్ తీసుకొని కూడా మంచి ప్రైమర్ అయితే అప్లై చేయండి. ఎక్స్టీరియర్ ప్రైమర్ లో ఇంకా హై క్వాలిటీ కూడా ఉంటాయి, ఇంకా మంచి వాటర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెన్సీ కూడా ఉంటాయి. మీరు కావాలంటే వాటిని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో మీకు ఏంటంటే, నేను ఇంటీరియర్ ప్రైమరు ఏషియన్ పెయింట్ ట్రూ కేర్ వాల్ కేర్ ప్రైమరు డ్యూకో అప్లై చేసి అయితే చూపెడతా. ఇది 10 లీటర్ల బకెట్, దీని కాస్ట్ వచ్చేసి మనకు 1180 రూపాయలు అయితే పడింది. మీ టైంలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, 2-3 షాపులు తిరిగి కంపేర్ చేసి అయితే కొనుక్కోండి. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు మీకు సంబంధించిన ప్రైమర్ కి సంబంధించి టైప్స్ అయిపోయినాయి, దానికి సంబంధించి ప్రైస్ అయిపోయింది, బెస్ట్ కంపెనీ ఏందో అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని జస్ట్ లప్పం పెట్టిన గోడ దగ్గరికి తీసుకుపోతా, ప్రైమర్ ఎట్లా కలపాలో చెప్తా, ఎట్లా వేయాలో చెప్తా, దానికి ఏ ఐటమ్స్ వాడాలనో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే వెళ్దాం.